నేను ఈ తమ్నేల్ చూసిన తర్వాత ఏమనుకున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారిని పొగిడిన కొడాలినా అని అని చెప్పేసి నేను కూడా తమ్నేల్ పెట్టుకోవాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అలాగే పెట్టుకుంటాను కూడా, అదే తమ్నేల్ పెడతా. ఎందుకంటే టిట్కోయిలు కట్టింది చంద్రబాబు నాయుడు గారు, అది విషయం అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారా అంటే కాలి కట్టి నిలుగు రంగులేశాడు. అది అంటే కనబడ్డ బిల్డింగ్ కాళ్ళు అన్నింటికి కూడా ప్రభుత్వానికి సంబంధించింది ఏదైనా ఉంది అంటే కనుక అర్జెంటుకి ఇలా మూడు రంగులు పడేయడం అంటే తప్పమని చెప్పేసాను. సరే అవన్నీ కోర్టులో నడిచినాయి, తర్వాత కోర్టులో ముట్టుకెళ్ళి తిన్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు తీరా చూసి ఏం చేస్తున్నారంటే వాళ్ళు టిట్కో ఇల్లు కూడా వైసీపీ రంగులు వేసుకొని దాన్ని కూడా మేమే గొప్పగా అభివృద్ధి చేసాము, అభివృద్ధి అంటే ఇది కదా, మళ్ళీ దానికి అట్లే తమ్ముళ్ళు ఒకటి అభివృద్ధి అంటే ఇది కదా, ఏది కట్టడం కాదు అభివృద్ధి అంటే నేను దృష్టిలోని రంగులు వేసుకోవడం. నేను కొడాలన్నీ అదే అంట, మాట్లాడితే మనం ప్రెస్ మీట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసి అన్నీ మాట్లాడేస్తాం కదా. మనం మన నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీ నియోజకవర్గంలో ఏవైనా 10 ఇళ్ళు కట్టావా, జగనన్న కాలనీలనే అంటున్నారు కదా, దానికి సంబంధించింది అయినా సరే టిట్కోయిలు మినహాయించి, టిట్కోయిలు పక్కన పెట్టు, అది మీ హయాంలో కట్టింది కాదు. ఇప్పుడు టిట్కోయిలు ఏదైతే రంగులు వేసుకొని ఏదైతే ఓపెనింగ్ అనో లేదంటే పంచుతున్నావు అని చెప్పని అంటున్నారో అది మీ హయాంలో కట్టినాయి కాదు, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కట్టినాయి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇగో మా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత నా నియోజకవర్గ ప్రజలకు నేను ఇల్లు కట్టించాను ప్రభుత్వం తరపున, ఇవన్నీ మేము మా హాయంలో జరిగినవి, ఇది కదా అభివృద్ధి అని చెప్పి చెప్పగల కొడాలని నువ్వు మనం చెప్పలేము. మనం మన చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టేస్తుంటే మనం వచ్చి రంగులు వేసుకొని జగన్మోహన్ రెడ్డి బంద్ చేసేస్తాం ఇక్కడ, పైగా ఇది కదా అభివృద్ధి అంటే మేము చెప్పేది అదే. పప్పు బెల్లలా పనిచేయడం కాదు, పేదలు ఉండటానికి ఇల్లు నిర్మించివ్వండి అని చెప్పేసానే మేము చెప్పేది. ఈరోజు కూడా మా సీఎం అదే జరుగుతుంది, చంద్రబాబు నాయుడు గారు కట్టిన ఇల్లు మీరు రంగులు వేసుకుంటున్నారు, రంగులు వేసుకుని దాన్ని అభివృద్ధి అంటున్నారు. పైగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడతావు, మనం అని చెప్పి కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఏం మాట్లాడతామంటే నియోజకవర్గ సమస్యల గురించి ఎలాగో మాట్లాడాలి, అది ఈ రోజు కూడా మాట్లాడిన పాపం పోలేదు. నువ్వు మాట్లాడతావు వెన్నుపోట అంటావు, లేదంటే ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని ఏదో వ్యక్తిగతంగా చూసి మినహాయించి మన నియోజకవర్గ ప్రజలకు ఏదైనా చేసొచ్చాం మనం. ఒకటే ఒకటి కాకపోతే ఒకటేనా కానీ చెప్పగలవా నువ్వు, ఇదిగో నా నియోజకవర్గ ప్రజలకు నేను ఇది చేశానని చెప్పి చెప్పగలవా? చెప్పలేవు. దానికి మినహాయించి మన రంగులు వేసుకొని మనం అభివృద్ధి అంటే ఇది అని చెప్పేసి అని మన డప్పు మనం కొట్టుకుంటాం అంతే. అంతకుమించి మీ వాళ్ళు ఉరిగేది ఉండదు, సచ్చేది ఉండదు కూడా అని గుర్తుపెట్టుకో.